కాంతారా మహిమా పార్ట్ 6. శోభ ఏడుస్తూ ఉంటుంది, ఎందుకంటే తన తల్లిదండ్రుల దగ్గర నుండి తప్పిపోయిందని. అమ్మా నాన్న అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా తన తల్లిదండ్రులు శాంతి రమేష్ ఇద్దరు కూడా తన కూతురు తప్పిపోయిందని చంతలో వెతుకుతూ ఉంటారు. పంచల్లి దైవమ్మా, నువ్వెక్కడున్నావు? ఇలాంటి సమయంలోనే కదా మాకు నువ్వు సహాయం చేయాల్సింది. ఎక్కడున్నారు స్వామి, మాకు సహాయం చేయండి అని ఏడుస్తూ స్వామిని ప్రార్థయపడుతుంది. అప్పుడే పాప దగ్గర పంజర్లి దైవం ప్రత్యక్షమై, ఏడవక పాపా, నేను మీ అమ్మా నాన్న దగ్గరికి తీసుకెళ్తాను, నా చెయ్యి పట్టుకు అని అంటాడు. పాప నవ్వుతూ అతని చెయ్యి పట్టుకుంటుంది. వెంటనే అతను తన తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్లి అక్కడ పాపను వదిలిపెట్టి తను మాయమైపోతాడు. పాపను చూసి తల్లిదండ్రులిద్దరు కూడా సంతోషపడుతూ, పాపా ఇక్కడికి ఎలా వచ్చావు? అసలు నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నిన్నెవరు తీసుకొచ్చారు? పంజల్లి దైవమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పడంతో వాళ్ళు మరింత సంతోషపడతారు. అందరూ దైవానికి కృతజ్ఞతలు చెప్పుకొని సంతోషంగా ఇల్లు చేరుకుంటారు. అక్కడ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసి కుండల వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. భార్యాభర్తలిద్దరూ వచ్చిన దానితోనే భగవంతుని నమ్ముకుని సంతోషంగా జీవిస్తారు. రోజులు గడుస్తున్నాయి. ఎండాకాలం వచ్చింది, ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి అంటూ వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి బాగా వ్యాపారం జరిగే సమయం అది. వాళ్ళు చెట్టు దగ్గర కుండలమ్ముకుంటూ ఉంటారు. బాగా వ్యాపారం జరుగుతూ ఉంటుంది. అప్పుడే ఒక కారు వచ్చి వాళ్ళ దగ్గర కొంచెం ముందుగా ఆగుతుంది. బేరం వచ్చినట్టుంది అని రెండు కుండలు తీసుకుని వాళ్ళ దగ్గరికెళ్ళి కుండలు కావాలా అని అడగబోతూ ఉండగా, ఈ జీవితానికి మనకు పిల్లలు పుట్టరండి, నా వల్ల మీరు నలుగురిలో నవ్వుల పాలు కావద్దండి, మీరలా నవ్వుల పాలవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. అలా ఏం జరగదు, మనకి మంచి రోజులొస్తాయి అని బుజ్జకిస్తూ ఉంటాడు. తను ఏడుస్తూ ఉంటుంది. వారి సంభాషణ అంతా వింటున్న శాంతి బాబు బాబు అని పిలుస్తుంది. వాళ్ళు చాలా చిరాగ్గా, అమ్మా మాకు కుండలొద్దు ఏమీ వద్దు, దయచేసి వెళ్ళండి. సరే అండి, ఒకసారి నేను చెప్పేది వింటారా? ఏంటి అన్నట్టుగా అలా చూస్తూ ఉంటాడు. మీకు పిల్లలు లేరని మీరు చాలా బాధపడుతున్నారు, ఒక్కసారి మీరు పంజర్లి దైవాన్ని దర్శించండి, ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ఆ ఇక్కడే ఆ గుడి కూడా ఉంది, నా మాట విని వెళ్ళండి, మీకు అంతా మంచి జరుగుతుంది. అందుకు వాళ్ళు సరే అంటారు. వాళ్ళు చాలా కృతజ్ఞతలు అని చెప్పి వెంటనే గుడికి వెళ్ళిపోతారు. గుడి లోపలికి వెళ్తూ ఉండగా ఎంతో మంది బిచ్చకాళ్ళు అక్కడ భిక్షాటన చేస్తూ ఉంటారు. అప్పుడు అతని భార్య, నాకెందుకో వీళ్ళని చూస్తుంటే చాలా చాలిగా ఉందండి, ఒక్కరోజైనా వీళ్ళ ఆకలిని తీర్చాలనుందండి. ఆ మాట వినగానే సరే అని అంటాడు. లోపలికి వెళ్ళి వాళ్ళు దర్శన చేసుకుని వాళ్ళ బాధను చెప్పుకుంటారు. మరుసటి రోజే అక్కడ పేదవాళ్ళకి భోజనం అందిస్తూ ఉంటారు. అప్పుడే పంజర్లి దైవం పెద్దగా కేకేసి అక్కడ ప్రత్యక్షమవుతాడు. తనొక స్వామీజీ రూపంలోకి మారి ఆ భోజనం దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ దగ్గర భోజనం తీసుకుని తిని, ఇలాగే మీరు అందరు ఆకలిని తీర్చండి, మీరు అనుకున్నది జరుగుతుంది, మీరు శుభవార్తని వింటారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మాట విని ఎంతో మంది ఆకలిని తీరుస్తూ ఉంటారు వాళ్ళు. అలా 3 నెలలు గడిచిన తర్వాత ఆమె గర్భవతి అని తెలుస్తుంది. అది తెలుసుకున్న ఆమె చాలా సంతోషపడుతుంది. ఏమండి వెంటనే మనకి పంజర్లి దైవం గురించి చెప్పిన ఆమె దగ్గరికి వెళ్దాం పదండి అని అంటుంది. సరే అని అతను ఆమె దగ్గరికి తీసుకెళ్తాడు. శాంతికి జరిగిన విషయం చెప్పారు. ఆమె చాలా సంతోషపడుతూ, శుభవార్త చెప్పారు, ఇక మీ జీవితమంతా బాగుంటుంది అని అంటుంది. ఇక వాళ్ళు వీళ్ళు మంచి స్నేహితులైపోతారు. సంవత్సరం తిరిగేలోపే వాళ్ళు కౌల పిల్లలకి జన్మనిస్తారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఆ పిల్లల్ని తీసుకుని వాళ్ళు పంజర్లి దైవం దగ్గరికి వెళ్ళి, స్వామి మీకు చాలా కృతజ్ఞతలు, ఈ బిడ్డను మీరే మాకిచ్చారు, వాళ్ళ పేర్లు కూడా దయచేసి మీరే పెట్టండి, ఒకసారి మా ముందుకు రండి స్వామి అని ప్రాధేయపడి పిలవడంతో పంజర్లి దైవం పెద్దగా అరుస్తూ అక్కడ ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఆ పిల్లలకి పేర్లు పెట్టి వారిని దీవించి అక్కడి నుంచి మాయమైపోతాడు. అక్కడ దైవం ప్రత్యక్షమవడంతో వాళ్ళందరూ చాలా సంతోషపడతారు. అక్కడ జరిగిన విషయమంతా ప్రజలందరికీ తెలియడంతో ఆయన వరాలందరూ పొందడానికని ఆ గుడికి తండోపతండాలుగా వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళందర్నీ పంజర్లి దైవం దీవించి వాళ్ళ కోరికల్ని తీరుస్తూ ఉంటాడు. జోరుగా వర్షం కురుస్తుంది. అందరూ కూడా ఎక్కడ వాళ్ళక్కడ ఇళ్లల్లో చేరుకున్నారు. శోభ అనే పాపకి ఇల్లు వాకిలి ఏమీ లేదు. నా అని పిలవడానికి ఎవ్వరూ లేరు. తను ఒంటరి జీవితాన్ని గడుపుతూ దొరికింది తింటూ ఉంటుంది. పాపం ఆ రోజు తను వర్షంలో తడిసిపోతూ గజగజ వణుకుతూ ఉంటుంది. ఇంతలో ఒక పెద్ద అరుపు. అదెవరూ కాదు, కాంతార దైవం. తనక్కడ ప్రత్యక్షమై ఆ పాప పైన తన 2 చేతుల్ని ఉంచుతాడు. అంతే,
పాపపై ఒక్క చినుకు కూడా పడదు. పాప ఆ దైవాన్ని చూస్తూ ఉంటుంది. కాంతార దైవం పాపని చూసి నవ్వుతాడు. కొంత సమయం తర్వాత అక్కడ వర్షం ఆగిపోతుంది. నాకు అమ్మ నాన్న ఎవ్వరూ లేరు. నేను మిమ్మల్ని పూజించుకుంటూ ఉన్నాను. మీరు నన్ను ప్రతి అడుగడుగున కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ నాకొక్కటే బాధ. ఎందుకు మా అమ్మ నాన్నని నా నుండి దూరం చేశారు? అప్పుడు కాంతార దైవం పెద్దగా అరుస్తాడు. పాప కొంచెం భయపడుతుంది. భయపడకు పాప, సృష్టిలో జరిగే అవన్నీ కూడా ఒక మంచి కోసమే. పుట్టిన మనిషి గిట్టక మానడు. అందరూ ముందు వెనక వెళ్లాల్సిందే. ఆ రాతలు ఎవ్వరు తప్పించుకోవడానికి లేదు. కాని జరిగేదంతా మన మంచి కోసమే అని ముందుకు సాగితే మనకంతా మంచి జరుగుతుంది. పాప అలా చూస్తూ ఉండిపోతుంది. నువ్వేం బాధపడకు. ఇన్ని రోజులు నువ్వు పడిన బాధలు కష్టాలు ఇక నుండి ఉండవు. నువ్వు పడిన బాధలు కష్టాలన్నీ ఈ రోజుతో తీరిపోతాయి. నీకొక మంచి జీవితం లభిస్తుంది అని తీవించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పాపకేమీ అర్థం కాదు. కొంత సమయం తర్వాత ఒక కారు వచ్చి పాప ముందు ఆగుతుంది. కారు నుండి భార్యాభర్తలు దిగి పాప వైపు చూస్తారు. భార్య భర్తతో, ఇవండి, కాంతార దైవం చెప్పింది ఈ పాపే కదా. చూడండి పాప ఎంత అందంగా ఉందో. నేను కలలో కూడా చూసింది ఈ పాపనేనండి. ఇవే బట్టలు. కాంతార దైవం ఏదైతే చెప్పాడో అదే జరిగింది. అదిగో చూడండి, కాంతార దైవం దేవాలయం ముందు పాప నిలబడింది. ఇవే రంగు బట్టలతో. అంతా ఆయన మహిమ అని చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. అవును, నువ్వు చెప్పిందంతా చెప్పినట్టే ఉంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా పాపకేమీ అర్థం కాదు. పాప, మేమేం మాట్లాడుకుంటున్నామో నీకేమీ అర్థం కాలేదు కదా. ఆ కాంతార దైవమే నిన్ను మాకు ప్రసాదించాడు. నిన్ను బిడ్డగా మేం తీసుకుంటున్నాము అని అంటారు. అప్పుడు పాపకు అర్థమవుతుంది. ఇదంతా ఇందాక కాంతార దైవం నాకు చెప్పింది ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన మాటిచ్చాడంటే తప్పడు. అతను ఏం చేసినా చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి మాత్రమే జరుగుతుంది. అవును అంటే అవును, కాదంటే కాదు. ఇది మాత్రమే జరుగుతాయి. అందుకే ఆయన భగవంతుడయ్యాడు అని తనలో తాను చాలా సంతోషపడుతూ వాళ్లతో పాటు వెళ్లడానికి సిద్ధమవుతుంది. ఇక వాళ్ళు కూడా చాలా సంతోషపడుతూ అక్కడే ఉన్న కాంతార దేవాలయానికి అక్కడ మొక్కుబడి చేసుకుని, చాలా సంతోషంగా ఉంది స్వామి, జీవితంలో మాకు పిల్లలు పుట్టరు అని అందరూ డాక్టర్లు చెప్పేశారు. పిల్లలు లేని మాకు పాపను ప్రసాదించారు. చాలా సంతోషంగా ఉంది అని ఆయనకి ప్రార్థన చేసుకుని అక్కడి నుండి పాపను తీసుకుని వెళ్తారు. వాళ్ళలా వెళ్ళిపోయిన వెంటనే కాంతార దైవం పెద్దగా అరుస్తూ అక్కడ ప్రత్యక్షమవుతాడు. మీకెప్పుడూ మంచి జరుగుతుంది, మీ జీవితం అంతా మంచి జరుగుతుంది అని అక్కడి నుండి మాయమైపోతాడు. ఇక పాప ఆ ఇంట్లో చాలా సంతోషంగా ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు పాప బడికి వెళ్తున్న సమయంలో రోడ్డు మీద ఒకరు భిక్షాటన చేస్తూ కనిపించారు. ఆ పాపకు అతన్ని ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది. వెంటనే అతని దగ్గరకు వెళ్ళి, ఏమండి, నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అని అతని వైపు దీర్ఘంగా చూస్తూ, అదెవరూ కాదు, వాళ్ళ ఊరి ప్రెసిడెంటు. అతను కాంతార గుడిని కట్టకూడదని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అందులో విఫలమయ్యాడు. అతను చేసిన పాపాలకు ఇప్పుడు భిక్షాటన చేస్తున్నాడు. పాపను చూసిన వెంటనే అతను ఏడుస్తాడు. పాప, నేను ఆ భగవంతుని పట్ల ఎంతో అశ్రద్ధగా ఉన్నాను. అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాను. నా ఆస్తిపాస్తులు పోయాయి. నా భార్య పిల్లలు నన్ను వదిలి వెళ్ళిపోయారు. నేను దిక్కుతోచని పరిస్థితిలో ఇక్కడికి వచ్చాను అంటూ చాలా ఏడుస్తాడు. భగవంతునికి మన మీద ఎలాంటి కోపం ఉండదు. మీరు కాంతార దైవానికి ప్రార్థన చేయండి. ఆయన ఖచ్చితంగా మీ పరిస్థితిని మారుస్తాడు. మీ పాపాలన్నింటినీ ఆయన ముందు ఒప్పుకోండి. ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడు అని చెప్తుంది. అందుకు తను అలానే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తను కాంతార దైవానికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. చాలా వింతలు జరిగాయి. తన జీవితంలో అతనికి డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళందరూ అతన్ని వెతుక్కుంటూ వచ్చి డబ్బులిస్తారు. అతనికి మళ్ళీ కొత్త జీవితం మొదలవుతుంది. ఆ డబ్బుతో వ్యాపారం మొదలుపెట్టాడు. అలా వ్యాపారం కాస్త పెద్దదవుతుంది. అతని భార్యాపిల్లలు అతని దగ్గరికి తిరిగొచ్చేశారు. దాన్నంతా చూసి అతను చాలా సంతోషపడుతూ కాంతార దైవం దగ్గరికి వెళ్ళి, ఇదంతా నీ మహిమే స్వామి, నాకు మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రసాదించారు, చాలా కృతజ్ఞతలు అంటూ కాంతార దైవానికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. కాంతార దైవం చాలా సంతోషపడుతూ అతన్ని దీవిస్తాడు. అలా ఆ దైవం ఆశీస్సులతో కష్టాల నుండి సుఖాలకి చేరుకుంటారు.